Hello everyone, this is Anjali, speech therapist working in Pinnacle Blooms. Pillallo loudness penchadam ela. Ee roju manam dini gurinchi telusukundam. Pillallo loudness penchadaniki 4 strips ni upayoginchavachu. First one vachesi awareness, identification, uses and generalization. Awareness. Pillallo vivida rakala sounds gurinchi avagahana kalpinchali. పేరెంట్స్ డోర్ని మెల్లగా నాక్ చేయాలి. పిల్లవాడికి సౌండ్ వినిపించిందా అని అడగాలి. అప్పుడు పిల్లవాడు నో అని చెప్తాడు. నెక్స్ట్ డోర్ని గట్టిగా నాక్ చేయాలి. ఈ సౌండ్ వినిపించిందా అని అడగాలి. అప్పుడు పిల్లవాడు ఎస్ అంటాడు. తర్వాత విజిల్ కుక్కర్ వచ్చినప్పుడు పిల్లవాడిని ఇయర్స్ క్లోజ్ చేసుకోమని చెప్పాలి. తర్వాత పిల్లవాడిని చెవుల్లో మెల్లగా మాట్లాడాలి. ఇప్పుడు నీకు వినిపించిందా అని అడగాలి. నేను మెల్లగా మాట్లాడాను, అందుకే నీకు వినిపించలేదు. నేను గట్టిగా మాట్లాడితే నువ్వు ఉలిక్కి పడతావని పిల్లవాడికి చెప్పాలి. తర్వాత ఇదే విధంగా వివిధ రకాల ఆబ్జెక్ట్స్ని ఉపయోగించి పిల్లల్లో అవర్నెస్ని కల్పించవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐడెంటిఫికేషన్. పిల్లలకి ఐడెంటిఫికేషన్ అనేది చాలా ముఖ్యం. పేరెంట్ డోర్ని గట్టిగా నాక్ చేసి ఈ సౌండ్ మీకు వినిపించిందా అని అడగాలి. తర్వాత ప్లేట్ని కిందికి పడేయాలి. ఈ సౌండ్ మీకు వినిపించిందా అని అడగాలి. అప్పుడు పిల్లవాడు వినిపించింది అని అంటాడు. నెక్స్ట్ వన్ టీవీ యొక్క వాల్యూమ్ని పెంచాలి. ఈ సౌండ్ మీకు వినిపించిందా అని అడగాలి. అప్పుడు పిల్లవాడు వినిపించిందని అంటాడు. సో ఇలా మీ పిల్లవాడు ప్రతి దానికి ఐడెంటిఫై చేస్తే అందులో మీ పిల్లవాడికి ప్రతిదీ ఐడెంటిఫికేషన్ వచ్చినట్టు అర్థం. ఇప్పటి వరకు మనము అవర్నెస్ అండ్ ఐడెంటిఫికేషన్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు యూజెస్ గురించి తెలుసుకుందాము. ప్రతి యాక్టివిటీలోనూ ఇవి యూస్ అయ్యేలా చేయాలి. పిల్లవాడిని ఫస్ట్ మెల్లగా మాట్లాడమని చెప్పాలి. కరెక్ట్ రెస్పాన్స్ ఇచ్చిన ప్రతిసారి పిల్లవాడిని ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తర్వాత పిల్లవాడిని గట్టిగా మాట్లాడమని చెప్పాలి. ఎంత వీలైతే అంత గట్టిగా మాట్లాడమని చెప్పాలి. నెక్స్ట్ వెంటనే వాల్యూమ్ తగ్గించమని చెప్పాలి. ఒకవేళ మీ పిల్లవాడు చిన్న చిన్న ప్రాంప్ట్ కూడా చేస్తే అందులో మీ పిల్లవాడు మాస్టర్స్ అయినట్టే. నెక్స్ట్ వన్ వచ్చేసి జనరలైజేషన్. జనరలైజేషన్ అనేది చాలా అవసరం. ఎక్కడికి వెళ్ళినా పిల్లవాడు గట్టిగా అండ్ మెల్లగా మాట్లాడడం తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్, మనము బస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు, రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు, మార్కెట్లో ఉన్నప్పుడు పిల్లవాడిని గట్టిగా మాట్లాడమని చెప్పాలి. నెక్స్ట్ వన్, స్కూల్లో టెంపుల్స్లలో మెల్లగా మాట్లాడమని చెప్పాలి. ఈ విధంగా నేర్పించడం వల్ల పిల్లల్లో జనరలైజేషన్ వస్తుంది అండ్ లౌడ్నెస్ సాఫ్ట్గా మాట్లాడడం తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ ప్రపంచవ్యాప్తంగా స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, కాగ్నిటివ్ డెవలప్మెంటల్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యే విధంగా దశాబ్దాల రీసెర్చ్ తో కూడినటువంటి అత్యంత ప్రభావవంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, చైల్డ్ డెవలప్మెంట్ మరియు రీహాబిలిటేషన్ సర్వీసులు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యు హెల్త్ కేర్ సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మిరాకిల్ అనే పేటెంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. 100 మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతో మీ మరియు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పాటుపడుతున్న సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ.